ఎవరెవరు మామూలు హీరోలు కాదు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఇంకెవరు టెంపర్ కూడా చేసిన, టెంపర్ చేయలేదా రవితేజ, క్రాక్ క్రాక్ చేశారు, చిన్నోళ్ళు కాదు అసలు పెద్దోళ్ళు, చిరంజీవి ఖైదీ నెంబర్ 150 కూడా చేసావు కదా నువ్వు. అసలు నీ వయసు ఎంత, నువ్వు చేసే క్యారెక్టర్ లేదు అసలు, ఈ కత్తంత లేవు నువ్వు. మున్నా కదా నీ పేరు, ఎలా మున్నా, ఏంటి ఫస్ట్ నుంచి నీకు ఇంట్రెస్టా ఈ యాక్టింగ్ అనేది? నేను సినిమాలు చూసే నేర్చుకుంటా ఉండేవాడిని, టిక్ టాక్లు ఇలా కిరణన్నలతో చేస్తూ ఉంటా, చేస్తా నా టాలెంట్ ఎందుకు కిరణన్న కూడా తెలుసు, ఇలా ఒక ఫైట్ తీయాలనుకుంటున్నప్పుడు నాకు చెప్పాడు, పిల్లలందరినీ తీసుకొచ్చి ఆ ఫైట్ తీసాం, మామూలు బర్త్డే విశేషం చేసాం, అది చాలా క్లిక్ అయింది, అలాగే యూట్యూబ్ ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ అయింది మాకు, చేసుకుంటా వచ్చు, బాగా వైరల్ అయ్యాయి అన్ని వీడియోస్. అంతకుముందు ఏం చేసేవాడు? అంతకుముందు కిరణన్న వాళ్ళతో చిన్న చిన్న టిక్ టాక్లు, షార్ట్ సాంగ్స్లో మామూలు చేసుకునేవాడిని, చదువుకుంటా ఇలాగే వాళ్ళతో వెళ్ళి నేర్చుకుంటా చేస్తూ ఉండేవాడిని. ఓకే, ఇప్పుడు ఇవి ఫైట్ కంపోజ్ చేస్తున్నప్పుడు దెబ్బలు ఏమైనా తగిలేయా నీకు, తగిలేయా లేకపోతే? బెడ్ పెట్టే చేస్తాం, బెడ్ పెట్టి తర్వాత డూప్లికేట్ వెపన్స్ తీసుకుని అన్ని దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు చేస్తాం. ఓకే, అరే మీకు ఏమైనా దెబ్బలు తగిలేయా? మరి నువ్వేనా అటు పోయి పైకి ఎయిర్ లేసి కింద ఎక్కడ ఉన్నావు నువ్వు, ఈ క్యాండిడేటేనా, ఏం దెబ్బలు తగలేదా? కింద బెడ్ పెట్టారు, బెడ్ పెట్టారు పెట్టి ఇక్కడ పక్కన గడ్డి పెట్టి ఇద్దరు పట్టుకుని వేసారు. ఏ దూకేసావు కిరణ్, ఎక్కడ దూకమంటే అక్కడ దూకేస్తావు అంతేనా, దెబ్బలు ఏమి తగలవా అసలు, లెక్కలేదు, సూపర్ అండి మీరు అసలు మామూలు కదా మామూలు. ఏం చదువుకున్నావు? టెన్త్, ఇప్పుడు టెన్త్కి వెళ్తాం. టెన్త్కి వెళ్తున్నావు, సో మరి చదువుకుంటున్నావు, మరి చదువు డిస్టర్బెన్స్ కాదా మరి వీటికి సంబంధించి? వన్స్ ఇది అయితే ఇది ఉంటుందిగా, చదువుకుంటానే ఇలాగే నా టాలెంట్ తీసుకెళ్తా, ఇది కూడా చేస్తుంటాను, దానికి డిస్టర్బెన్స్ కాకుండా దీనికి డిస్టర్బెన్స్ కాకుండా రెండు కొనసాగిస్తాను. ఇప్పుడు నువ్వు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, తర్వాత మహేష్ బాబు, రవితేజ, వీళ్ళ ఫ్యాన్స్ ఎవరు నీకు మెసేజ్ పెట్టట్లేదా, ఏ ఏంది మా అన్న జోలు వస్తున్నావు ఇది అంటలేదా? అలా అనరు, బాగా చేస్తున్నావు మా ఫ్యాన్స్, ఇలాగే చేస్తుండండి మా ఫ్యాన్స్ కూడా చేయండి అని పెడతారు కానీ. అవునా, గుడ్ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, లేదు బాగా చేస్తున్నా, ప్రతిది కూడా బాగా చేస్తున్నా. ఇంకోటి ఆ లుక్, ఆ మేనరిజం ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఇస్తున్నావు కదా, ఏంటి ఇది ఏమన్నా ట్రైనింగ్ తీసుకున్నావు నువ్వు? ఫస్ట్ 2 డేస్ ముందే నేర్పిస్తాను నాకు కిన్నన్న, ఇలా ఈ ఫైట్ వచ్చింది అన్నప్పుడు దాంట్లో హీరోయిజం ఇలా వేయాలి, ఇలా స్టైల్ ఇలా ఉండాలి, ఇలా నడవాలి అని చెప్తాడు, మాకు కొంచెం టాలెంట్తో అలాగే చేస్తాం, దాంట్లో ఎలా ఉందో కిన్నన్న ఇలా చెప్పిందో అలాగే చేస్తూ ఉంటాం, బాగా వస్తుంది. మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ ఒప్పుకున్నారా మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నువ్వు ఇట్లా వచ్చి చేసుకోవటం, అంటే చదువుకుంటున్నావు అనుకో మరి ఇట్లా వీటి దానికి ఎంకరేజ్మెంట్ ఉందా వాళ్ళ సైడ్ నుంచి? మా నాన్న లేడు, మా అమ్మ, నేను, మా ఇద్దరు అన్నలు, ఇంట్లో అయితే ఫుల్ సపోర్ట్. ఓకే, ఇంట్లో ఎంకరేజ్మెంట్ ఉంది, హ్యాపీ అయితే. ఓకే ఓకే, ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు, ఏ హీరో అవుదాం అనుకుంటున్నావు? హీరో అని కాదు, యాక్టర్. యాక్టర్ అవుతావు? ఓకే, ఫస్ట్ నువ్వు చేసినప్పుడు నాకు ఏది సరిలేరు నీకెవరు, అంటే ఆ టైంకి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది, అంటే నువ్వు వే ఆఫ్ చేసే విధానంలో కదా, అంటే ఒక 10 మినిట్స్ గ్యాప్ అనుకోవచ్చా, అంతేనా దానికి దీనికి? 9 మంత్స్ ఈజీగా గ్యాప్ అనుకోవచ్చు కదా, అంతేనా? ఆ పీరియడ్ ఆఫ్ టైంలో నువ్వు గ్రాడ్యువల్గా ఒక 1 by 1 స్టెప్ బై స్టెప్, అంటే ఒక వీడియో చేసినప్పుడు దాంట్లో మిస్టేక్స్ ఉంటే ఇంకో వీడియోలో దాన్ని అవి రాకుండా చేసుకుంటా, దాంట్లో మళ్ళీ ఇంకో దాంట్లో వస్తే అవి రాకుండా ఇంప్రూవ్ అవుతూ మంచి మంచిగా చేసుకుంటా వస్తాం, మళ్ళీ రాకుండా రిపీట్ అవ్వకుండా. గుడ్ గుడ్, ఆల్ ది బెస్ట్. ఓకే, అందరు టీమ్ వర్క్గా చేస్తున్నారు, వెరీ గుడ్. రమణ, రమణ ఇది ఇక్కడ, రమణ ఇక్కడ బసవా, విలన్ సార్ మీరు, అసలు మేసాలు లేవు, విలన్ అయిపోయింది, ఆఖరికి ఇక్కడ ఘాటు కూడా లేదు, ఒక ఘాటు లేకుండా విలన్ అయిపోయారు మీరు. గుడ్ గుడ్ వెరీ గుడ్. కిరణ్, మీ టీము చాలా బాగా, అంటే
ఇప్పుడున్న దాంట్లో బ్రహ్మాండమైన టీంని సెలెక్ట్ చేసుకున్నారు. అందరూ కూడా కష్టపడే మనస్తత్వం, ముఖ్యంగా సినిమాని ప్రేమిస్తున్నారు మీరు అందరూ. అది ప్రేమించడం వల్లే మీరు ఈ వర్క్ చేయగలుగుతున్నారు, లేకపోతే అసలు ఇది వర్క్ చేయలేరు. ఖచ్చితంగా సినిమాని మీరు అంతగా ప్రేమిస్తున్నారు కాబట్టే బాగా సినిమాలు చూస్తావు కదా నువ్వు కూడా. ఫస్ట్ డే అంతేనా మీరు అందరూ? ఫస్ట్ డేనా? ఫస్ట్ డే టికెట్ తెగిపోవాల్సిందే అంతేనా? తగ్గేది లేదంట విడిచూడు. ఓకే వెరీ గుడ్, అంతే చూడాలి సినిమాలు. సినిమాలు చూస్తూనే ఉండాలి మనం, సినిమా లవర్స్ అందరూ. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే, ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి చదువుకోవడం చదువుకోవడం కంటే సినిమాలు చూడడం వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది వాళ్ళకి, అంటే ఎక్కువ నాలెడ్జ్ పెరుగుతుంది సినిమాలు చూడడం వల్ల, బయట సొసైటీ వల్ల ఎక్కువ నాలెడ్జ్ పెరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ పిల్లలకి. ఒకప్పుడైతే చదువుకుంటే మనకి జ్ఞానం ఉండేది, ఇప్పుడు అలా లేదు. చదువుకోలేనోడు కూడా ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నాడు, చదువున్నోడు కన్నా చదువులేనోడు ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. కానీ ఇక్కడ సినిమాలు చూడడం వల్ల, సినిమా అనేది మంచి ఎంటర్టైన్మెంట్ లైఫ్, మనిషి ఒక వందేళ్ళు బతుకుతున్నాడు అంటే ఎంటర్టైన్మెంట్ కోసం మ్యాక్సిమం. ఆ ఎంటర్టైన్మెంట్ లేకపోతే మాత్రం అసలుకి అంత అన్నేళ్ళు బతకడం అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం. ఇప్పుడు ఎన్ని సినిమాలు నెట్ఫ్లిక్స్ ఇవి ఆ ప్రైమ్ ఆహా అని రకరకాల సోషల్ మీడియాస్ ఉండడం వల్ల చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నాం. మొబైల్స్ ఉండడం వల్ల ఎంతో నాలెడ్జ్ పెరుగుతుంది, ఎంతో ముందుకెళ్తుంది మన ఇండియా కూడా. సో ఇంకా కొంత టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వర్క్స్ రావచ్చు. ఎంకరేజ్ చేస్తున్నారు కూడా మన టాలీవుడ్, ఎప్పుడే ప్రతి ఇండస్ట్రీ కూడా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు. లేకపోతే వాళ్ళకి ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు మా గురించి ట్విట్టర్లో పెట్టడం ఏంటి, నేను చేసిన వీడియోని చూసి ట్విట్టర్లో పెట్టడం ఏంటి, ఎంకరేజ్ చేస్తున్నారు ఎవరు డిస్కరేజ్ చేయరు టాలెంట్ అనేది. అయితే తర్వాత కిరణ్, నాకు ఇక్కడ ఇప్పుడు మీరందరూ ఇప్పుడు నెల్లూరు కుర్రోళ్ళుగా, అసలు ఛానలే మీది నెల్లూరు కుర్రోళ్ళు ఛానల్గా పెట్టుకున్నారు కదా, మరి మీకు ఇక్కడ లోకల్ సపోర్ట్ లీడర్స్గా ఎవరన్నా వచ్చి అరే మా కుర్రోళ్ళు ఇంత కష్టపడుతున్నారే అన్న సపోర్ట్ ఏమైనా వచ్చిందా ఇక్కడ లోకల్ నుంచి మీకు? అంటే సపోర్ట్ అంటే మాకు లొకేషన్స్ పరంగా హెల్ప్ చేస్తారు. ఓకే, లొకేషన్స్ ఏమైనా కావాలన్నా సో హెల్ప్ చేస్తారు. లొకేషన్స్ ఏమైనా కావాలంటే మా సపోర్టివ్గా ఎక్కడైనా ఉంటే హెల్ప్ చేస్తారు. సో రిస్క్ లొకేషన్స్లో కొంచెం రిస్క్ ఉండదు, మన లోకల్లో అయితే దూరం అయితే రిస్క్. సపోర్ట్ చేస్తారంటే అంత మాత్రం చేస్తారు, గుర్తిస్తారు సపోర్ట్ చేస్తూ, వాళ్ళు చేయగలసింది చేస్తారు, చేయగలంది చేస్తారు. మీరు అప్రోచ్ ఎవరు నవల ఇక్కడ మీకు సంబంధించి ఎవరు నా అప్రోచ్ అయ్యి ఏమంటే కొంచెం, ఎందుకంటే మీకు ఇంకొంచెం గ్రోత్కు సంబంధించి అంటే మాకేంటి బ్రదర్ అంటే అడగడం రాదు, ఇలా మాకు హెల్ప్ చేయండి అని అడగడం రాదు మాకు. ఉన్న దాంట్లతో చేయడం వచ్చు మాకు, ఇంకా చూపిద్దాం అనుకుంటాం. అదేంట్లో వస్తే హెల్ప్ వస్తే సరేలేరు నీకెవ్వరు దగ్గరే హెల్ప్ వచ్చేది మాకు. హెల్ప్ చేస్తామన్నారు అన్నారు కానీ కొంచెం ఏదో ప్రాబ్లమ్స్ మనం కంటే విలువైన ఉద్యమం ఏదో సిలువుగా రాదు, కష్టపడాలి. సో అందుకు మనం మొబైల్తోనే షూట్ చేయడం జరిగింది. అప్పుడే కెమెరా వచ్చింటే ఇప్పుడు మళ్ళీ మొబైల్తో షూట్ చేసాం కదా, ఇంత పేరు రాదు కదా మళ్ళీ. సో అందుకని దేవుడు ఎక్కడ రాయాడో అక్కడ రాసి పెట్టుంటాడు, అలాగే వెళ్తుంటాం. అక్కడ ఆడిస్తుంటే మనం అక్కడ ఆడుతుంటాం అంతే. మధ్యలో మీరు అతను వాళ్ళు ఎవరు టైప్ అయ్యారు మధ్యలో? స్మాష్ ఇట్ వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు లేరు? ఎందుకు లేరు? లేరంటే యాప్ కొంచెం వాళ్ళు దూరం పెట్టారనమాట, లేరు క్లిక్ అవ్వట్లేదు అని చెప్పి. సో మేము కూడా మా సొంతంగా మేము యూట్యూబ్ మీదే బతకాల్సి వచ్చి ఎక్కువగా కంటెంట్లు చేసుకుంటూ, అయినా మేము డబ్బు కోసం ఎక్కువ కంటెంట్లు చేయం. మాకు కావాల్సింది డబ్బు కాదు, ఒక ఛాన్స్ ఫస్ట్ మేము ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ డబ్బు అనేది పరిగెత్తుకుంటూ వస్తుంది. ఓకే, ప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడుదా మనం డబ్బు ఆశించకూడదు, మన కష్టమే ఆశించాలి. ఇప్పుడు ఎవరెవరో ఒక ఫోన్లు చేసి వచ్చి మా ఇంటి దాంట్లో ఫైట్లు చేయండి అంటున్నాం, అంత ఈజీగా అటెంప్ట్ అవ్వం. డబ్బులు వస్తే మేము వెళ్ళిపోతాం, డబ్బు గురించి ఆలోచిస్తే ఎక్కడ ఆగతాం. ఇప్పుడు ప్రజెంట్ ఇది డబ్బు గురించి ఆలోచించకుండా మనం కష్టపడాలి అన్న థాట్ మీదే ఆలోచిస్తే మాత్రం ముందుకెళ్తాం. పిల్లలు అనేది చాలా ప్యాషనేట్గా ఉంటారు కాబట్టి మాకు అది చాలా ప్లస్ అయింది మా వీడియోస్. ఇంకోటి నాకు ఒక ఫస్ట్ నుంచి మేము ఒకటి అడుగుదాం అనుకున్నా, పిల్లల్ని ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? పిల్లల్ని ఎంచుకోవడం అంటే మొదట్లో ఏమంటే పెద్దోళ్ళని పిలవగానే రారు, పిల్లలతో ఫైట్ ఇష్టపడ్డారు ఫస్ట్, సరిలేరు నీకెవరు అది కుదిరింది, పిల్లలతో కుదిరింది. నేను చెప్పా ఇలా మనం ఫైట్ చేద్దాం, నేను తీసుకో మున్నాకి చెప్పా పిల్లల్ని తీసుకోరా ఒక 10 మందిని. ఎవరికి? మున్నాకు చెప్పా ఒక 10 మందిని తీసుకోరా, నేను హీరోగా పెట్టి, నువ్వు ఎట్లా విజన్ ఉంది కదా నీకు, నిన్ను హీరోగా పెట్టి చేస్తాను అన్న. పిల్లల్ని తీసుకొచ్చాడు, నా దగ్గర మొబైల్ ఉంది, నేను తక్కనే అటెంప్ట్ అయిపోయాం. ఓహోహో, ఓకే, అలా స్టార్ట్ చేసాం పిల్లల్ని. అప్పుడంటే
అప్పుడు పిల్లలు కొంచెం మెత్త మెత్తగా అట్లా ఉన్నారు. షూటింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, విజన్ కూర్చోవడం, ఓపిక లేకపోవడం ఫస్ట్ టైం. సెకండ్ టైం నుంచి ఓపిక వచ్చింది, ఇంట్రెస్ట్ పెట్టారు వాళ్ళు కూడా, తర్వాత నుంచి మాకు ప్లస్ అయింది. అవును, ఈ ఏజ్లో ఓపిక అంటే చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. మీ అందరూ కూడా నాకు తెలిసి ఒక్క సుభాని కనిపిస్తున్నాడు, మిగిలిన వాళ్ళందరూ ఏజ్ 21 ఉంటాయా మీ అందరికి? అందరూ 20 వాళ్ళే మీరంతా బ్యాచ్ అంతేనా? అంతే కదా, మీరంతా 20 బ్యాచ్, 21 లో 20 బ్యాచ్.